హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు న్యూస్ మిక్చర్ ఛానల్, A2Z ఛానల్. సో మీ టాపిక్ వచ్చే ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరన్నట్టు. సో ఈరోజు న్యూస్కి వచ్చినట్లయితే, బిగ్ బాస్ Season 3 93 ఎపిసోడ్ అనేది మండే నామినేషన్స్ అనేది జరిగింది. సో ఆ నామినేషన్లో భాగంగా బిగ్ బాస్ అనేది ఒక మంచి ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఆ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో ఆ విన్నర్ డైరెక్ట్ బిగ్ బాస్ ఫైనల్కి టికెట్ అనేది పొందడం జరుగుతుంది. సో రిమైనింగ్ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అలా 5 కూడా నామినేట్ అవుతారు. విన్ అవ్వన 5 మెంబర్స్ కూడా, విన్ అయిన వ్యక్తి మాత్రం డైరెక్ట్ ఫినాలీకి వెళ్తారు. మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చూసుకున్నట్లయితే, బాబా మాస్టర్ అనేది చాలా స్ట్రాంగ్ కంటెస్టెంటు, అండ్ సెకండ్ వన్ వచ్చి శ్రీముఖి కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంటు, అండ్ థర్డ్ వన్ వచ్చి రాహుల్ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంటు. అండ్ వరుణ్ అయితే కొంచెం వైఫ్ వెళ్ళిపోయిన బాధలో ఉన్నాడు కాబట్టి అది కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా చూసుకున్నట్లయితే మనం శివజ్యోతి, ఆ టాస్క్లు బాగానే ఆడుతుంది కానీ సో శివజ్యోతి కన్నా బాగా స్ట్రాంగ్ కండిషన్స్ ఉండడం వల్ల సో శివజ్యోతికి అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా చూసుకున్నట్లయితే ఆలీ చాలా 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 స్ట్రాంగ్ కండిస్టెంట్, బట్ ఎందుకైతే విన్ అవ్వలేడు అనుకుంటున్నానంటే, ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చాడో అప్పుడు రీఎంట్రీ నుంచి కూడా సరిగా అనేది యాక్టివ్గా అనేది ఉండటం జరుగుతూ లేదు. సో చాలా డల్గా ఉండటం జరుగుతుంది. సో బయట చూసి వచ్చాడు అంటే బయట ఏదో అనేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో అతను మనసులో ఫిక్స్ అయిపోయింది ఏంటో నాకైతే తెలియదు, కానీ సో దానివల్ల బయట అనేది పడడం లేదు. సో మనం వరుణ్ రాహుల్ని చూసుకున్నట్లయితే, మనం ప్రోమోలో చూసినట్లయితే వాళ్ళిద్దరూ కూడా టాస్క్లో భాగంగా చాలా బాగా కొట్టుకుంటూ ఆడుతున్నారని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళు టాస్క్లో భాగంగానే కొట్టుకుంటున్నారు కానీ వీళ్ళిద్దరి మధ్యన ఏదో మనసులో ఏదో పెట్టేసుకున్నారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2-3 వీక్స్ మనం చూసుకున్నట్లయితే రాహుల్ అనేవాడు వరుణ్కి వితికాకి కూడా చాలా దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. సో అట్లా దూరంగా ఉండడం వల్ల దూరంగా పెట్టాడంటే సంథింగ్ ఏదో డిస్ప్యూట్ అనేది వాళ్ళిద్దరి మధ్య వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో టాస్క్లో భాగంగా చూసుకున్నట్లయితే రాహుల్ని ఎప్పుడైతే గివప్ అన్నారో అప్పటి నుంచి కూడా రాహుల్ చాలా బాగా ఆడుతున్నాడు. సో ఇప్పుడు అందరూ కూడా కంటెస్టెంట్స్ చాలా బాగా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ అది రావడం వల్ల కాస్త బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి సో వాళ్ళు చాలా బాగా ఆడే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఒక టైటిల్కి వచ్చి, ఎందుకంటే ఇది అక్షరాల 50 లక్షల రూపాయలు టైటిల్ విన్నర్ అనేది, ఆ 50 లక్షల రూపాయలే కాకుండా వాళ్ళకి ప్రెస్టేజ్ టైటిల్ కూడా రావడం జరుగుతుంది. సో నా ఉద్దేశంలో నేను రాహుల్ అయితే కరెక్ట్గా సరిపోతాడు, అంటే బయట ఫాలోయింగ్ అని చూసి నేను చెప్పడం లేదు కానీ ఎప్పుడైతే గివప్ అన్నారో అప్పటి నుంచి ఒక లెవెల్లో గ్రాఫ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి సో రాహుల్కి అయితే టైటిల్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీ ఉద్దేశంలో మీకు మీ మైండ్లో ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.